అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు చాలా లేటెస్ట్గా చాలా హాట్గా వినిపిస్తుంది మొత్తంగా, ఇదేం కర్మరా బాబు అని అనుకుంటూ జగన్ పాలనపై దండయాత్ర చేస్తూ, దండయాత్ర మెరుపు అంటే మొత్తం ఎక్కడికక్కడ మీటింగ్స్ పెడుతూ వెళ్తున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర ఇదేం కర్మ అనేటువంటి పరిస్థితులు ఇట్లా జరిగిందని మీ నాయకుడే కోట మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి. అసలు నిన్న జరిగినటువంటి కందుకూరులో జరిగిన ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రచార యావతో 8 మందిని చంపాడని చెప్తున్న వాస్తవాన్ని, అంటే ఇది రాజకీయ హత్యగానే చూస్తారా? చంద్రబాబు నాయుడు ప్రచార యావత్ కోసం 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నాడని చెప్పాలి క్లియర్గా. మీరు చూశారు అంతకుముందు బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పేరుతో జరిగినటువంటి షార్ట్ ఫిల్మ్ షూటింగ్లో 29 మందిని అందరిని గేట్లన్నీ క్లోజ్ చేసి చంద్రబాబు నాయుడు స్నానం చేసేటప్పుడు విజువల్స్ తీయాలంట. ఈ అందగాడు స్నానం చేస్తుంటే విజువల్స్ తీయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఓ జనాలందరూ బయట కేరింతలు పడుతున్నట్టుగా చూపించాలని అందరినీ గేట్లు ఏ విధంగా క్లోజ్ చేసి ఒక్కసారి గేట్లు వదలటంతో జరిగినటువంటి తొక్కిసలాట. అది కేవలం చంద్రబాబు నాయుడు ఆయన పబ్లిసిటీ కోసం బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఏదో షార్ట్ ఫిలిం షూట్ కోసం జరిగినటువంటి దాంట్లో 29 మంది చనిపోయారు. ఈరోజు రాబిన్ శర్మ అనే షో టైం కన్సల్టెన్సీ అనే ఆయన తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్గా వ్యవహరిస్తున్నాడు. ఆ రాబిన్ శర్మ డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి జనాలు బాగా వచ్చేస్తున్నారని చూపించే కార్యక్రమంలో భాగంగా ఒక ఇరుకైనటువంటి రోడ్లలో జనాలందరినీ నిలబెట్టి ఒక డ్రోన్ కెమెరాతో ఆ విజువల్స్ ఏదైతే ఆ ఫోటోలు ఆ వీడియో విజువల్స్ కోసం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా 8 మందిని చంపారు. మీరు చూస్తారు ఎవడన్నా దిమాక్కున్నాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతున్నావు నువ్వు, 44 ఏళ్ళ నీ రాజకీయ అనుభవం, 74 ఏళ్ళ వయసే, ముఖ్యమంత్రిగా చేసావు, పార్టీ అధ్యక్షుడివి, కొన్ని 100 మీటింగులు చేసుంటావు, ఇప్పుడు ఈ పిచ్చే సార్ నాకు అర్థం కాలే, ఈ విజువల్స్, ఈ డ్రోను, ఈ పిచ్చి ఎక్కువైపోయి ఎవడన్నా మనం ఎంతమంది వస్తున్నారు? జగన్ పాలనలో రాష్ట్రం అల్లల్లాడిపోతుంది కాబట్టి నేను ముందుకొచ్చాను అంటున్నారు ఆయన. మీరు నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, జిల్లా ఎడిషన్, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని వేసి, ప్రతి మండలానికి ఒక సీనియర్ నాయకుడిని వేసి అక్కడి నుంచి ఎంతెంత గ్యాదర్ చేయాలి, వాళ్ళ వెహికల్స్ ఏంటి, వాళ్ళ భోజనాలు మొత్తం పర్యవేక్షిస్తున్నారని రాశారు. మరి మా మీద వ్యతిరేకతుంటే వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారుగా, నువ్వు వెహికల్స్ పెట్టాల్సిన పనే ఉంది, నువ్వు భోజనాలు పెట్టాల్సిన పనే ఉంది, సో నువ్వు ఆల్రెడీ గ్యాదర్ చేస్తున్నావు అనేది క్లియర్ కదా, నీ పేపర్లోనే రాశారు కదా. 2, పాయింట్ నెంబర్ 2, ఇదే దానికి సంబంధించి నీకు అసలు ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు ఎక్కడ పెట్టాలి, ఆ ప్లేస్ ఏంటి, దాంట్లోకి ఎంతమంది జనాలు వస్తారు, ఎంతమంది జనాలు నువ్వు గ్యాదర్ చేస్తున్నావు, వాళ్ళు మళ్ళీ ఫ్రీగా వెళ్ళాలంటే వెళ్ళటానికి ఉంటుందా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ మీద ఉంటుంది కదా. మేము పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 2 రోజులకు ఒక మీటింగ్ జరిగింది, ప్రతి కాన్ఫరెన్స్లో మీటింగ్ జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్లో మీటింగ్ జరిగినప్పుడు మాకు కూడా జనాలు విపరీతంగా జనాలు క్రౌడ్ వచ్చింది, మా ఆర్గనైజ్ చేయలేదా, పెద్ద రోడ్లు పెట్టుకున్నాం, ఇదే కందుకూరులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, నువ్వు పెట్టింది 30 అడుగుల రోడ్లో, ఆ 30 అడుగులో కూడా ఇటు 5 అడుగులు అటు 5 అడుగులు ఫ్లెక్సీలు కట్టావు, అంటే మధ్యలో ఉండేది 20 అడుగులు, 20 అడుగుల రోడ్లో నువ్వు మీటింగ్ పెట్టావు, మేము 100 అడుగుల రోడ్లో మీటింగ్ పెట్టావు. మరి నీకు నిజంగా జనాలు బాగా వచ్చే ఆ ఫీలింగ్ నీకు ఉండుంటే మరి 100 అడుగుల రోడ్లో కదా మీటింగ్ పెట్టుకోవాల్సింది, 20 అడుగుల రోడ్లో నువ్వు మీటింగ్ పెట్టి జనాల్ని చంపేసి ఇంకా ఒక ఇద్దరు చనిపోతే ఫస్ట్ మీరు ఏడా ఉండండి, వెళ్ళి పరామర్శించవచ్చు, మీటింగ్ చెబుతాను అంటున్నాడు. ఎక్కడికి పోతున్నాం సార్ మనం? నువ్వు జనాలను చంపుకు తింటానుక, అరే కాటికి పోయే వయసు వచ్చింది అనకూడదు కానీ, 74 ఏళ్ళ వయసు నీకు, అరే ఇంకా నీకు అధికారం యావచ్చు అవ్వకుండా ఇంకెంతమందిని చంపుతావు చంద్రబాబు నాయుడు, అసలు ఇదేం కర్మ బాబు అని చెప్పి ఈరోజు ఆ తెలుగుదేశం వాళ్ళు తలకాయ పెట్టుకుంటున్నారు. నీ పిచ్చ కోసం ఒక గల్లీలో మీటింగ్ పెట్టి పైనుంచి డ్రోన్ తీసి అబ్బో జనాలు వచ్చారు జనాలు ఇచ్చారని చెబితే కదా ఓట్లు పడాలి కదా. 8 మంది ఒక రకంగా బలిదానం చేసినట్టు 8 మంది ప్రాణత్యాగం చేశారనే స్థాయిలో మరి చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంపలు ఆ చంప ఈ చంప వాయిస్తారట ఎవడన్నా మాట్లాడితే బలిదానమా, దేనికి బలిదానం సార్? అంటే నీ పదవుల కోసం వాళ్ళు బలిదానాలు చేస్తారా? అంటే ప్రాణత్యాగం చేశారనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ప్రాణత్యాగం చేశారా నువ్వు చంపే వాళ్ళని? ప్రాణత్యాగం అంటే ఏంది? నీకోసం వాళ్ళు త్యాగాలు చేసి చచ్చిపోయాలని ప్రాణత్యాగం అంటారు. నీ మీటింగ్లకు వచ్చి నీ పబ్లిసిటీ పిచ్చతో నువ్వు వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి లేని ప్లేస్లో ఆగండి ఆగండి డ్రోన్ విజువల్ తీయాలని చెప్పి, ఆగండి ఆగండి చంద్రబాబు నాయుడు చూసాక ఆగాలని చెప్పి నువ్వు వాళ్ళు నిలబెట్టి
నీ వల్ల వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పేదో ఇంకోటి కూడా ఉంది దీంట్లో. ఫస్ట్ అక్కడ ఒకళ్ళు మనిషి కింద పడ్డాడు, ఈయన నుంచి ఏదో జరిగిపోయింది అక్కడ అని చెప్పి ఈయన కంగారు పెట్టేటప్పుడు ఆ మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ మీద పడి ఈయనే కదా కారణం. అలా ఒక నాయకుడు ఉండే లక్షణాలు ఏమన్నా ఒక 1% అని ఉన్నాయా సార్? మీడియా ఏదో ఎన్నాళ్ళు లేపింది పైకి లేచాడు, ఆ మీడియాని అడ్డం పెట్టుకుని అన్ని చేద్దామంటే ఇప్పుడున్న సోషల్ మీడియా కదా, ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్ కదా, కుదరదు కదా అది. సో అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు బండారాలని బయటపడుతున్నాయి. కానీ 174 కింద సెక్షన్ కింద కేసు కూడా అంటే నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే మాకు దీనిపైన అంటే గోవర్ధన్ రెడ్డి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఇంకా ఇతర కొంతమంది నాయకులు కానీ దీనిపైన మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది ఈ ఇంటెన్షనల్గా జరిగింది, ఏదో అనుమానాస్పద మృతి కిందే చూస్తున్నారు అన్నట్టుగా కూడా ఈ విచారణ జరిగితే ఏ విధమైన అనుమానాలు ఉన్నాయి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అది వాంటెడ్గా నువ్వు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి నీ పబ్లిసిటీ కోసం చంపినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఈ రాజమండ్రి పుష్కరాల్లో కూడా మీ సేమే కదా, గోదావరి పుష్కరాలప్పుడు 29 నీ వల్లే జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, చేసి ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు అయితే కేసు నమోదు చేసింది అక్కడ పోలీసులు. సో ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. అంటే ప్రధానంగా వైసీపీకి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అక్కడ జరిగిన ఘటన పట్ల? ఆయన డ్రోన్ విజువల్స్ కోసం అందరిని ఒక 20 రోడ్లో కుక్కి ఆడ జనాలందరినీ ఆడ ఎవరో కింద పడంగానే అది ఏదో పడిపోయారని మళ్ళీ ఈయన అక్కడి నుంచి హడావిడి సృష్టించేస్తే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ వీళ్ళని తొక్కుంటా వెళ్ళిందంటూ 15 కాలువలో పడ్డారు. ఇది జరిగింది. దీనికి కారణం సేమ్ చంద్రబాబు నాయుడు. అలా ఒక ప్లాన్డ్గా నిజంగా నీకు జనాలు పెద్ద రోడ్డు ఉంది కదా పక్కన, ఎవడన్నా పెద్ద రోడ్డు దగ్గర పెట్టుకుంటారా బొడ్డ రోడ్లో పెట్టుకుంటారా సార్? కొంచెం విశాలంగా ఉన్న రోడ్లోనే పెట్టుకుంటారు. మరి నీకు 200 కొంచెం ముందుకెళ్తే 100 పెద్ద రోడ్డు ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడే కదా మీటింగ్ పెట్టుకుంది. అంటే నువ్వు చిన్న గల్లీల్లో అంటే ఒక 1000 2000 పడితే కిక్కిరిసి పోయేటట్టు కనపడితే ఆడ తీసుకుని వచ్చి నువ్వు జనాలు వచ్చారని డ్రోన్ విజువల్స్ ఈ రోజు ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం ఈరోజు 8 చంపి. అంటే ఇంకో మాట కూడా అంటున్నారు వైసీపీ నాయకులు ఏంటంటే ఇంతవరకు జగన్ ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎక్కడా ఒక ఘటన కూడా చోటు చేసుకోలేదు, ఇలాంటి అపశృతి చోటు చేసుకోలేదు, మరి చంద్రబాబు పెట్టిన దగ్గరే ఎందుకు చోటు చేసుకుంటున్నాయని అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూస్తారు? ఇంకా నయ్యం వాళ్ళు ఏదైనా అనుమానాలు వ్యక్తం చేస్తారు సార్, వాళ్ళకి లిగిసిన దగ్గర నుంచి అదే పని కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల్లో కూడా మేమే చంపేశామని చెప్పినా చెబుతాడు, ఎందుకంటే ఆ బోయపాటిని మేమే పంపించామని అందరిని మేమే ఆడ గేట్లు వేసి లాకేసి ఎవరిని వెళ్ళొద్దు అన్నామని చెప్పి అది కూడా చెబుతాడు. కాదు ఆ రోజు మేము అధికారంలో లేం కాబట్టి మా మీద విమర్శ చేయాలి, సంతోషకరమైన విషయం. ఆయన తునిలో రైలు దగ్గర చెప్తే మేమే మమ్మల్ని మా మీద ఆరోపణలు చేశాడు కదా ఆయన ప్రభుత్వంలో జరిగితే కూడా. సో అక్కడికి ఈరోజు ఇన్స్టెంట్ వాళ్ళ మీటింగ్, వాళ్ళ మీటింగు వాళ్ళే చెబుతారు కదా జనాలు మా కోసం వచ్చేసారని మీరు గ్యాదర్ చేసి తీసుకొని వచ్చారు, వచ్చిన వాళ్ళకి ఆ ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా, అది సరిపోవట్లేదు అనుకో. సో దాన్ని అంటే అంటే కొంచెం యువతల పక్క యువతల పక్క మార్చుకోవాలో లేదా అంతవరకు మీరు గ్యాదర్ చేసుకోవాలి కదా. అంటే ఘటన జరగటం అనేటువంటి చాలా దురదృష్టకరం, కానీ నా 40 జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదనే వ్యాఖ్య ఒకటి చంద్రబాబు చేశారు. 40 జీవితంలో ఇట్లాంటి సంఘటనలు రోజు చూస్తున్నాడు కదా, పిల్లనిచ్చిన మా ఒక టక్క టక్క వెనక నుంచి అనుగోడి పడిచి ఆయన మీద చెప్పేసి ఆ పార్టీని లాక్కున్నాడుకి కార్యకర్తలని సంపటం చిన్న విషయమే కదా, ఆయన దృష్టిలో ఏమి చిన్న విషయాలే. చంద్రబాబు నాయుడు దృష్టిలో అరే రామారావు గారినే చనిపోవడానికి కారణమైన వ్యక్తి, 29 చనిపోతే ఏమన్నాడు, ఏ జగన్నాథరావు చక్రాలు చనిపోవాలా, ఏ పుష్కరాలు ఎంతమంది చనిపోవాలా, ఏ రోడ్డు యాక్సిడెంట్లు చనిపోవాలా, ఏ తెలుగుదేశం మీటింగ్లు చనిపోతే ఒక లెక్క అన్నట్టు ఉంది ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పే లెక్క. అంతే కదా ఆయన ఏమన్నాడు, ఏదయ్యా దీన్ని పెద్ద రాజాంతం చేస్తున్నారు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రెస్ మీట్ రాజమండ్రి పుష్కరాల్లో 29 చనిపోతే మీడియా వాళ్ళు అడిగితే ఏమయ్యా రోడ్డు యాక్సిడెంట్లో పోవట్లేదా, ఎంత ఎటకారం నీకు మనుషులు ప్రాణాలంటే, నీకు నీకు ఎంత ఎటకారం మనుషులు ప్రాణాలంటే నీకేం పోతాయి అనే లెక్కలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే 10 ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు కదా. అదే వాళ్ళ పట్ల వాళ్ళ కుటుంబాల బాధ్యత అంతా మేమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకుంటుంది. ఈయనే అన్నాడు కదా సార్ 1,00,000 ఇస్తే తిరిగి ప్రాణం వచ్చిద్దా అని ఈయనే మాట్లాడాడు కదా, ఇప్పుడు మరి 10 ఇస్తేమని వచ్చిద్దా. ఇదే మీకు విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఇన్సిడెంట్ జరిగితే ఒక్క 100 మెదపలా, ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ కాబట్టి. వేరే చోట ప్రాణాలు పోతే గగ్గులు పెట్టి వచ్చారు కదా, మరి రమేష్ హాస్పిటల్ అప్పుడు పోతుంది అండి యాక్సిడెంట్ అయితే మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడారు, వీళ్ళు కేసులు పెడుతుంటే పెట్టద్దని చెప్పారు, పోరాడారు రమేష్ ఓనర్ రమేష్కి అనుకూలంగా వీళ్ళందరూ పోరాడారు. అంటే తన దాకా వస్తే తన మనుషులు అయితేనేమో ఆ ప్రాణాలు పోయినా ఆ ప్రాణాలు పోయినప్పుడు ఇది చేస్తాడు, అవతల ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి అమ్మ మళ్ళీ వాళ్ళ మీదకి వచ్చిందంటే దాన్ని ఇదిగా మాట్లాడతాడు. సో చంద్రబాబు నాయుడు నైజం అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.